బాహుబలి రెండో పార్ట్ పూర్తయ్యే వరకు తన పెళ్లి అంశాన్ని పక్కన పెట్టేశాడు ప్రభాస్. అయితే ప్రభాస్ కు ఈడు జోడు అయ్యే అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేశారని టాక్. ప్రభాస్ ఆ అమ్మాయి ఒకరికొకరు బాగా నచ్చేశారు. ఇక ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఇదే విషయాన్ని తన స్నేహితులతో ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. వివరాలకి వెళితే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయిది వైజాగ్ లో స్థిరపడిన కుటుంబమని, అమ్మాయి అందం పరంగా వ్యక్తిత్వం పరంగా తనకు బాగా నచ్చిందని, అన్నిటికంటే ముఖ్యంగా తన కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేసిందని, బాగా చదువుకుందని తెలిపాడట. అయితే నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానని అన్నాడట. తన ఫోటో పేరు బయటకు తెలిస్తే ఆ అమ్మాయికి వారి కుటుంబానికి ఇబ్బందులు వస్తాయని బయటకు చెప్పడం లేదట. సో బాహుబలి రెండో పార్ట్ తర్వాత ప్రభాస్ పెళ్లి పేర్లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.